దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 137వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఈ నా దర్శనాలు సబ్జెక్టులో మీకు కిందటి ఎపిసోడ్లో మరి నేను అన్ని జనుల మధ్యకి వెళుతూ ఉంటే అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి. అదంతా నాకు వరంగా భావిస్తున్నాను. ఆ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పడమే నా భాగ్యం అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. చక్కగా విస్తారంగా నేను ఆ యొక్క ఆన్సర్లు చెప్తాను అని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చక్కగా వివరంగా చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రశ్నలు అడిగే వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. మరి మీరు చెప్పాలి, చెప్పాలంటే మీరు ఎవరి ద్వారానో ఇది విని ఉండాలి కదా. అదే నా ద్వారా వినమని దేవుడు ఆయన యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. కాబట్టి మీరు బాగా వినండి. మరి ఏంటండి మీకు ఇటువంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినాయి ఏంటి ఏంటి అంటే సుమారు ఒక 10 ఉన్నాయి. ఇప్పుడు ఇది 2వ ప్రశ్న. మరి ఈ 10 ఏంటి ఉన్నాయో మీకు కూడా సస్పెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క 2వ ప్రశ్నకే ఆన్సర్ చాలా ఎపిసోడ్లు వెళ్ళేటట్టుగా ఉంది. పూర్వజన్మ లేదు అని, మరి కర్మఫలితం అని అనిజనులు అనుకునేదే బైబిల్ గ్రంథంలో దేవుడు క్రియాఫలాల రూపంలో ఇస్తున్నాడు, ఇచ్చేది ఈయనే అనేదే ఇప్పుడు దీనికి ప్రశ్నకి ఆన్సరు. ఇంకా ఏమున్నాయండి బాబు, ఇన్ని ఉన్నాయి కదా, మరి ఏంటి అటువంటి ప్రశ్నలు అంటే మీకు సస్పెన్స్లో పెట్టడం నాకు ఇష్టం లేక అవన్నీ మీకు ఒక్కసారి ఈ 10 ప్రశ్నలు ఏంటి నా ముందున్నాయి మీకు చెప్పేవి. నేను చెప్పే కదా, ఇదంతా నాకు వరంలాగా భావిస్తున్నా. వాళ్ళు అడగటమే వరం, అడగపోతే మనం ఏం చెప్తాం? అడిగారు చాలు, వాళ్ళకి చక్కగా మనం చెప్పే అవకాశం కలిగింది, చెప్తాం. కాబట్టి వాళ్ళు అడిగారు, ఇది వరంగా భావిస్తున్నాం. అన్ని జనులకి జ్ఞానం అందించే వాళ్ళు ఇంకెవరు లేరు. వారికి అందించే వాళ్ళు ఎవరు? వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళ పక్కనున్న వాళ్ళు ఎవరికి ఆ యొక్క అవగాహన లేదు. మరి క్రైస్తవులే అందించాలి. క్రైస్తవులు ఎట్లా అట్లా మరి ఎంత సంపాదించి జ్ఞానాన్ని వాళ్ళకి అందజేయాల్సిన పూచి ఒక్క క్రైస్తవుల మీదే ఉంది. దేవుడు ఎవరో తెలిసిన వారు క్రైస్తవులు ఒక్కలే. కాబట్టి క్రైస్తవుల మీద ఈ బాధ్యత అంతా ఉంది. రాజులైన యాజకులుగా అందరు క్రైస్తవులు దేవుడు ఏర్పాటు చేసేసాడు, ముద్రించేశాడు, అభిషేకించేశాడు. కాబట్టి క్రైస్తవులందరి మీద ఈ విషయాలు చెప్పవలసిన పూచి అయితే ఉంది. వారు వినినను వినకపోయినా. ఎందుకు వినరు? ఇంత చక్కగా చెప్తే ఎందుకు వినరంటే వినరు. వినకుండా దేవుడికి వ్యతిరేకంగా ఒక శక్తి పనిచేస్తుంది. దానికి తగినటువంటి రిఫరెన్స్లు కూడా చెప్తా. ఏ శక్తి ఎందుకు మనల్ని వినకుండా చేస్తుంది? బైబిల్ గ్రంథంలో అది ఏం చెప్పబడింది? అవి కూడా మీకు ముందుకు తీసుకొస్తా. ముందుగా ఈ యొక్క 10 ప్రశ్నలు ఏంటో ఊరికి నేను రాశాను టూకీగా, అవి చదివి వినిపిస్తా. ఆన్సర్లు అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాను. ముందు ఈ 10 ప్రశ్నలు చెప్పేసి ఆ తర్వాత అసలు ప్రశ్న, 2వ ప్రశ్న చాలా దూరం వెళుతుందని చెప్పా కదా, ఈ 2వ ప్రశ్న మీదకే వస్తాను. 10 ప్రశ్నల్లో నేను చెప్పింది, నేను 5 సంవత్సరాలుగా మీ దేవుణ్ణి దూషిస్తున్నా, నాకేమీ కావటం లేదు. ఎందుకు? మీ దేవుడు జీవం గల దేవుడు, చూచే దేవుడు అంటున్నారు కదా అని చెప్పి ఒక ఆయన ప్రశ్న వేశాడు. దానికి సమాధానం మీకు చెప్పా. బాబు అట్లా దూషించిన వాళ్ళని చంపడానికి ఆయన సృష్టికర్త కాడు, మీరు కూడా ఆయన పిల్లలే కాబట్టి ఆయనకి మళ్ళీ మళ్ళీ మీకు చెప్పిస్తాడే తప్ప మా ద్వారా మిమ్మల్ని ఏమి శిక్షించరని చెప్పాడు. దానికి రిఫరెన్స్లు అన్నీ మీకు ఆ గ్రంథంలో అన్నీ తీసుకొచ్చి చెప్పాను. కాబట్టి వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ అయిపోయింది, ఆయన ఎందుకు శిక్షించట్లేదంటే ఎందుకు అని తెలిసి. 2వది, కష్టం వస్తే మేము కర్మఫలితమని సరిపెట్టుకుంటాం, అంతేగాని అసలు ఈయన కాక ఇంకెవరన్నా దేవుడు ఉన్నారా అని మేము వెతకం. ఎందుకు కష్టం వచ్చిందని మేము ఆలోచించము. ఆయన చెప్పేది అది ఆలోచించము. మా యొక్క పూర్వీకుల నుంచి మాకు చెప్పినటువంటి మాటల ప్రకారం ఈ కష్టానికి మరి పూర్వజన్మ ఫలితం ఏదో ఉంది అని అనుకుంటాం, సరిపెట్టుకుంటాం, అంతే తప్ప మేము ఇంకొక వైపు చూడము అని చెప్పారు. దాని మీద కొంత కవర్ అయింది, మిగతా తర్వాత మీకు చెప్తా దర్శనాలని చెప్పి. ఇప్పుడు 2వ దర్శనం అది. కాబట్టి మేము పూర్వజన్మ కర్మ ఫలితమే కష్టం అని మేము సరిపెట్టుకుంటాం, కానీ మేము మళ్ళీ ఇంకో ఆలోచన చేయము మీకులాగా అని చెప్పి నన్ను నిందిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆన్సరు సగం చెప్పాను, ఇంకా బోల్డంత ఆన్సర్ ఉందో చెప్తా. ఈ 3వ ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు తప్పులు చేసేసి, అయ్యా తప్పు చేశాను, క్షమించమంటే క్షమించుతాడు అని మీరు చెబుతున్నారు. మీరు అంటే క్రైస్తవులు చెబుతున్నారు. అలాగైతే మీ దేవుడు ఎలా న్యాయవంతుడు అవుతాడు? ఆయన అంటున్నాడు, నేను రోజుకు ఒక మర్డర్ చేసి నన్ను క్షమించమని అడిగితే
మీ దేవుడు క్షమిస్తాడా ఇది అని చెప్పేది. అసలు మీ దేవుడు న్యాయవంతుడే కాదు, క్షమిస్తే అన్నాడు. తప్పు చేసేసి అయ్యా తప్పైపోయింది క్షమించండి అనే అంటే మీరు ఆ దేవుడి గారు క్షమిస్తే రోజుకో తప్పు చేస్తాడు ఎవడైనా సరే, అయ్యా తప్పైపోయింది క్షమించు అంటాడు. మీ దేవుడు క్షమించేస్తూ ఇది ఎంతవరకు న్యాయం? అసలు అది క్షమించటం అనేది ఎంతవరకు న్యాయం? తప్పు చేసినవాడే శిక్ష రావాలి కదా. క్షమించటం ఏంటి? మంచోడికి ఒకటే చెడ్డోడికి ఒకటే తీర్పు అంటే ఎట్లా కుదురుతుంది? అది అన్యాయం కదా అంటున్నాడు. ఇక ఉదాహరణ చెప్పాడు, నేను ఇట్లా రోజుగా మర్డర్ చేస్తాను దేవుడు క్షమిస్తాడా అని చెప్పాడు. ఈ సమస్య మరి అన్యజనుల్లో ఉంటుంది, ఈ యొక్క సందేహం దాన్ని నివృత్తి చేయాల్సింది. దాని మీద అనేకమైన రిఫరెన్సులతోటి మీకు ఆ యొక్క దానికి సమాధానం నేను చెప్తాను. క్షమాపణ అనే దానికి లిమిట్స్ ఉన్నాయి. అందరినీ క్షమించడు, అడగగానే క్షమించడు అనే దాని మీద అనేక రెఫరెన్సులు ఉన్నాయి. తన జనులైన అంత మాత్రం క్రైస్తవులను వదిలిపెట్టడు, ఇంకా తీవ్రంగా నిశ్చితంగా చూసి మరీ శిక్షిస్తాడు క్రైస్తవుల్ని వదిలిపెట్టడు. క్షమాపణ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆయన చెప్పిన విధంగా మారు మనసు, ఆ యొక్క హృదయం అంతా మారితే అప్పుడు తప్ప. అట్లా ఎట్లా పడితే అట్లా క్షమాపణ రాదు. మీరు కంగారు పడద్దు, మా క్రైస్తవులేదో క్షమిస్తాడు అని అన్నారంటే అన్ని తప్పులను మీరు అనుకుంటున్నారు, కానీ మేమేమి అనము. ఎక్కడ క్షమించాలో, ఏది క్షమించాలో, ఎప్పుడు క్షమించాలో అదంతా మాకు లెక్కలు ఉన్నాయి. మీరు భ్రమపడుతున్నారు క్షమిస్తాడు అనగానే. క్షమించడం వాస్తవమే, కానీ ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భం, అది ఎక్కడో ఒక చోట జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కాదు అనే విషయం మాకు తెలుసు, మీకు తెలియదు. మీరు ఆ భ్రమతోటి అందరూ క్షమించేస్తాడు అంటున్నాడు, ఇది తప్పు అని మీరు అనుకుంటున్నారు అని నేను లైట్గా ఆయన చెప్పిన వాళ్ళు మంచి ఉద్దేశంతో అయితే నన్ను ప్రశ్నలు అడగల, నన్ను ఇబ్బంది పెట్టాలని, లేకపోతే యేసు ప్రభు అంటే ద్వేషంతో ఈ ప్రశ్నలు అడిగారు, లేకపోతే వాళ్ళ మీద అదే దేవుడికి వ్యతిరేకంగా ఒక శక్తి పనిచేస్తుంది కాబట్టి అట్లాంటి దృష్టిలో. కాబట్టి మనం ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు అంత తేలిగ్గా వింటారా? పెద్దగా వినరు. కానీ మనమైతే ఈ జ్ఞానం పొందుదాం. ఇది మూడో ప్రశ్న. అన్ని తప్పులు చేస్తే క్షమిస్తే మీ దేవుడు ఎలా న్యాయవంతుడు అనే ప్రశ్న. నాలుగో ప్రశ్న, బైబిల్ గ్రంథం మొదట్లో హెబ్రీ భాషలో రాయబడింది కదా, దేవుడు మీ భాషలో ఎలా మాట్లాడాడు మమ్మల్ని నమ్మంటారా? నేను నా యొక్క దర్శనాలు 100 దర్శనాల్లో చాలా చోట్ల వచ్చింది, దేవుడు ఇట్లా మాట్లాడాడు, ఇట్లా స్వరం వినిపించాడు, నేను పొద్దున్నే చేసి ఆ వాక్యం చూసుకున్నాను అని నేను రాశాను. దేవుడు మాట్లాడా? అసలు బైబిల్ గ్రంథం తెలుగులోకి తర్జుమా అయ్యింది, అన్ని భాషల్లో తర్జుమా అయ్యింది, ఇంగ్లీష్లోకి తెలుగులోకి. అంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉన్న మనిషి నన్ను అడిగిన ఆయన. హిబ్రీ భాషలో రాయబడింది, అసలు మీ భాషలో ఎట్లా మాట్లాడాడు, మాట్లాడాడని మీరు అంటే మేము నమ్మాలా? అదే ఆయన అన్నాడు. ఆయనకి తెలియని విషయం ఏంటి అంటే భాషలు పెట్టిన ఆయన, ఇచ్చిన ఆయన, ఏ భాష తెలియకుండా ఉంటుంది? అన్ని భాషలు, మనమంటే ఒక భాష వచ్చు, దేవుడికి అన్నీ తెలుసు. మనకు ఏ భాష వచ్చో ఆ భాషలో మాట్లాడతాడు. ఒక తమిళియన్తో మాట్లాడినప్పుడు అరవంలో మాట్లాడతాడు, తెలుగు ఆయనతో మాట్లాడి తెలుగులో మాట్లాడతాడు. అలా ఎవరోతో మాట్లాడాలి ఆ విషయాలు మరి దేవుడికి అన్నీ తెలుస్తాయి అనేది వాళ్ళకి అవగాహన లేక మీరు చెప్పేది ఎట్లా మేము నమ్మాలి అని అన్నాడు. దానికంత ఆన్సర్ నేను చెప్తాను. ఆ ప్రశ్న వచ్చి నాలుగు అయిపోయింది. ఐదు, మీరు పుస్తకాలు ప్రింట్ చేయించి ఉచితంగా పంచుతున్నారు కదా, మీకు దీనికి డబ్బు ఎక్కడది? ఇక నుంచి మీరు అలా చేయవద్దు. వృద్ధాప్యంలో మీకు ఇదంతా అవసరమా? చర్చి తేలితే వెళ్ళండి, కానీ ఇదంతా ఏంటి? మత మార్పిడి చేయటానికే కదా, మేమేమి అలా చేయటం లేదు కదా అని ఒక ఆయన ప్రశ్న. ఇంకా ఒక మాట హెచ్చరిక చేశాడు, ఇదంతా చేసి మీరు కష్టాలు ఎందుకు కొనికి తెచ్చుకుంటారు పెద్దవారు మీకు చెప్తున్నా అన్నాడు ఒక ఆయన. ఎటువంటి ప్రశ్న వేశాడు చూసారా? మీరు పుస్తకాలు ప్రింట్ చేయించి ఉచితంగా పంచుతున్నారు. మామూలుగా అడిగాడు ముందుగా. ముందుగా అడిగితే నేనేమనుకున్నా, ఈయన క్రైస్తవుడేమో సానుభూతిపరుడు అనుకుని, అయ్యా మీరు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు, ఎట్లా చేస్తున్నారని అడిగాడు నన్ను. నేనేమనుకున్నా, ఎట్లా బాబు, నేను రిటైర్ అయ్యాను, దేవుడు నాకు దర్శనాలు చూపించడం జరిగింది, మరి దేవుడి దర్శనాల్లో నువ్వు ఎక్కడ కానుకల రూపంలో తీసుకోవద్దని చెప్పారు, నా సొంత ఖర్చుల మీదే చేస్తున్నాను, మరి నాకు వచ్చే పెన్షన్ కూడా తక్కువే,
ఆ పెన్షన్ నా జీవితానికి సరిపడా ఉంచుకుని మిగతాదంతా కూడా దేవుడు ఖర్చు పెడుతూ ఉన్నాను. ఉన్న విషయం అంతా చెప్పుకుంటూ వచ్చేస్తున్నా. పై ఇంకోటి ఏంటి, ఏదో విదేశాల సహాయం అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటారు. అట్లా కాదు బాబు అని అతను తెలియాలని ఇట్లా చేస్తున్నా. నా పెన్షన్ డబ్బులు రూపాయి రూపాయి దాచి ఇలా చేస్తూ ఉన్నాను. మరి ఇలా పంచుతున్నాను, నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నా సాక్ష్యం అని చెప్తే, ఇక ఆయన ఇక మొదలు పెట్టాడు, ఇక నుంచి మీరు చేయొద్దు అన్నాడు. అయితే ఆయన ఎవరండి? మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుని మన సాక్ష్యం పుస్తకాలు ప్రింట్ చేయించి ఇదిగో బాబు నా సాక్ష్యం, దేవుడు ఎలా నన్ను దర్శించాడు, దేవుడు ఎలా దర్శనాలు చూపించాడు అని చెప్తున్నాం. ఆయనకేమైనా నష్టమా? పైగా నేను నా బుక్లో మీరు యేసుప్రభును నమ్మండి అనే పదం వాళ్ళే. ఎందుకు వాడలేదు అంటే నాకు తెలుసు. నమ్మండి అంటే మీరెవరు అంటారు, ఇవన్నీ మనకెందుకు? ఇది నా సాక్ష్యం. ఆయన దేవుడని నేను ఎలా గ్రహించా? మొన్నటి వరకు నేను వేరే చోట ఉన్నా, నాకు అటువంటి ఆధారాలు దొరకలా వారి గురించి. కానీ ఈయన దేవుడు అంటాకి ఇవే ఆధారాలు అని నేను ఇదంతా చెప్పా. వృద్ధాప్యంలో మీకు ఇదంతా అవసరమా? చర్చికి వెళ్తే వెళ్ళండి, కానీ ఇదంతా ఏంటండి అన్నాడు. ఈయన ఎవరండి, నేను చర్చికి వెళ్తాను లేకపోతే స్వార్థ అందరికీ ప్రకటిస్తాను, ఈయనకేంటి బాధ? వినమని నేను ఏమన్నా అన్నాను, వింటే వినొచ్చు లేకపోతే లేదు, వినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈయన వినలేడుదని అందరూ వినరా, తెలుసుకోరా? కానీ ఈయనకేంటి ఎంత బాధ? ఇదంతా మత మార్పిడి చేయటానికే కదా ఆయన అంటాడు. మేమేమన్నా అట్లా చేస్తున్నామా? అది కూడా అంటున్నాడు. మేము వచ్చి మేమంతా ఇట్లా చేస్తున్నామా? మేమేమో అట్లా మత మార్పిడి చేయం, మేము అట్లా మత మార్పిడి చేయము, మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం, కూర్చుంటాం, మీరేంటి ఇదంతా అంటాడు. ఇంకా మీరు కష్టాలు ఎందుకు కొనికి తెచ్చుకుంటారు అన్నాడు. అంటే ఏదో కష్టం వస్తుంది మీకు, మీరు ఇలా చేస్తే మేము ఊరుకోం అని హెచ్చరించినట్టుగా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈయన అన్ని జనుల్లోంచి యేసు ప్రభు అంటే ద్వేషం కలిగిన వ్యక్తి. అందరూ ఉండరు, ప్రశ్నలు వచ్చినాయి ఎవరి దగ్గర నుంచి? ఎంతో 0.0001% ఉంటారు, ఎక్కడ అసలు నూటికి ఒక్కళ్ళు కూడా ఉండరు ఇట్లాంటి వాళ్ళు. చాలామంది చక్కగా వింటారు, కాకపోతే ప్రభువుని నమ్ముకోవటం వాళ్ళకి వీలు కాదు, నమ్మరు. కానీ ఇట్లా ఎదురు ప్రశ్నలు అన్యాయంగా ఎవరు మాట్లాడరు. ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటారు, ఆ ఒక్కళ్ళ ప్రశ్నలే ఇవి. అది మనకెందుకు ఉపయోగపడిందంటే దానికి ఆన్సర్లు మనం చెప్పుకోవటానికి వీలైంది. మిగతా వాళ్ళు ఏ ప్రశ్న అడగరో మనం ఏమి చెప్పము, వాళ్ళ డౌట్లు కూడా వాళ్ళు ఏమి లోపల పెట్టారు. కానీ వీళ్ళు కనీసం ఇగో ఇది మనల్ని పాయింట్అవుట్ చేయటానికి అన్నట్టు వాళ్ళ దృష్టి. కానీ దాని ద్వారా బోళ్ళంత జ్ఞానం అనేక మందికి అందజేయబడద్దు మన ద్వారా అని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ జ్ఞానం అంతా మనం ఇవ్వటానికి దేవుడు ఈ అవకాశం కలగజేశాడు. ఎలా ఇటువంటి ప్రశ్నలు వచ్చాడు చేసి, మీరు ఎందుకు చేస్తున్నారు, మీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు అనవసరంగా అని చెప్పి ఆయన నన్ను నిలదీయటం జరిగింది. ఆఖరికి దీని ఆన్సర్ ఏంటి చెప్పన, ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే నా గురించి కాదు, క్రైస్తవుల గురించి కాదు, మీ గురించే, ఇది నేను చెప్పాల్సింది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా వృద్ధాప్యంలో అంటే మీ గురించే నాయన, నా గురించి కాదు, క్రైస్తవుల గురించి కాదు, మీ గురించే అని చెప్పాలి. కాబట్టి అదే ఆన్సర్ వస్తుంది తర్వాత. నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఇది ఇంకో ఆయన, ఇందాక అడిగిన ప్రశ్నలన్నీ అడిగిన ఆయన కాదు, కానీ ఇంకో ఆయన. ఆయన వాట్సాప్లో నాకు ఒక వాక్యం పెట్టాడు, పెట్టి ఆ వాక్యం పెట్టి అది చూసుకోమన్నాడు అని నాతో అంటాడు. మతరం మారిన వారు మత్తయి సువార్త 23:16 ప్రకారం నరకానికి వెళతారు, రెండింతలు నరకయాతను గురి అవుతారు, దీనికి మీ సమాధానం ఏంటి అన్నాడు ఆయన. మత్తయి సువార్తలో ఉన్న ఒక వాక్యం పట్టుకుని ఆ వాక్యం ప్రకారం మతం మారిన వాళ్ళు నరకానికి వెళతారు అంటాడు ఆయన. అది తప్పు, ఆ వాక్యం అర్థం చేసుకోవటంలో తప్పు. అంటూ నరకానికి వెళ్ళటమే కాదు, రెండింతలు నరకయాతను పొందుతారు మీరు మతం మారారు కాబట్టి అని చెప్పి మీ బైబిల్లోనే ఉంది, దీనికి మీ సమాధానం ఏంటి అని చెప్పి నన్ను అడిగాడు. బాబు మీరు అర్థం చేసుకోవటం తప్పు, ఆ వాక్యం అర్థం ఇది. ఆ వాక్యం అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, క్రైస్తవులకి తప్పు చేస్తే గట్టిగా బోధిస్తున్నాడు. అది క్రైస్తవులు తప్పు చేస్తే క్రైస్తవుల్ని గద్దిస్తున్న మాట అది. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుని ఇలా అపోహపడి ఏదో మేము నరకానికి వెళ్తామని మీరు అన్నారే,
మిమ్మల్ని ఏదో నరకా నుంచి తప్పించడానికి ఆయన పడే పాటలు ఇవి ఉన్నాయని చెప్పి దీనికి ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు చెప్తా. అట్లా వచ్చింది. తర్వాత 7వ ప్రశ్న, మీరు మా గ్రంథాల్లోని వేదాల్లోని కొన్ని శ్లోకాలు హైజాక్ చేసేశారు, హైజాక్ చేసి దొంగిలించేశారు, అవన్నీ మీ దేవుడికి ఆపాదించుకుంటున్నారు. ఆ శ్లోకాలు ఎవరో ఒక మా దేవుడికే చెందుతాయి కానీ మీ దేవుడికి చెందనే చెందవు. దీనికి మీ సమాధానం ఏంటి అన్నాడు ఆయన. ఆయన చెప్పింది, మా గ్రంథాల్లో వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మా గ్రంథాల్లో ఉన్న కొన్ని శ్లోకాలని మీరు దొంగిలించి వాటిని మీ దేవుడికి ఆపాదిస్తున్నారు, కానీ ఆ శ్లోకాలు ఏదో ఒక దేవుడు మా దేవుడికే చెందుతారు. ఏ దేవుడు వాళ్ళకే తెలియదు, యాక్చువల్గా వాళ్ళ ఏ దేవుడికి చెందవవి. నేను మొట్టమొదటిగా సాక్ష్యం రాసినప్పుడు నేను అన్ని జన్మల్లోంచి వచ్చాను కాబట్టి ఈ వేదాల్లో భారతదేశంలో ఉన్న గ్రంథాల్లో అనేక రెఫరెన్స్లు సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథం దేవుడు గురించి ఉన్నాయి ఆ శ్లోకాలు. నాకు ఆశ్చర్యమైంది, ఈ విషయం మాకు ఎవరు చెప్పలే, కోట్ల మంది భారతీయులకి ఎవరికీ తెలియదు, అందరికీ తెలియపరచాలని చెప్పి ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దేవుడే మునుల ద్వారా చక్కని శ్లోకాలు అసలు ఆయన గురించి అవగాహన కలిగి రాశాడు, ఇదంతా బైబిల్ గ్రంథంలో దేవుడే అని చెప్పి అనేకమైన ఒక 12 శ్లోకాలు రాసి ఇచ్చాను మొదట్లో. అది చదివాడు ఆయన, అది చదివి ఈ శ్లోకాలన్నీ మీరు దొంగిలించారు, మీ దేవుడు కాపాదిస్తా. పోని మా దేవుడు కాదండి ఈ శ్లోకాలు, పోని ఏ దేవుడికి చెప్పండి అంటే అది ఆయనకి తెలియదట, ఎవరో ఒక దేవుడికి అయి ఉంటాయి మా దేవుడికే, మీరు ఎలా చేశారు అన్నారు. నేను అనుకున్న ఆ శ్లోకాలు చదివితే అన్ని జనులందరూ అమాంతం అమ్మో ఈయనే దేవుడు అని గ్రహించేస్తారు అనుకున్నాం, ఎందుకంటే అంత చక్కగా ఉన్నాయి, అంత చక్కగా ఉన్నాయి. భవిష్య పురాణంలో చక్కని శ్లోకం ఉంది, అది చెప్తాడు. ఊరికినే టూకీగా చెప్తున్నా, నేను రాసిన శ్లోకాల్లో ఎవరికైనా సరే వాళ్ళ సామవేదం తాండీయ బ్రాహ్మణం అనే ఒక భాగంలో రాయబడింది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని ఉంది. దాని అర్థం ఏంటంటే పాపక్షమాపణ దేవుడు వచ్చి ఒక బలియాగం చేస్తాడు అని ఉంది. అట్లా మరి ఇతర దేవుళ్ళు ఎవరు చేయలే, అందుకే ఇది ఉపయోగపడద్దని నేను అనుకున్నాను. అలాగే భవిష్య పురాణంలో ఒక శ్లోకం ఉంది, ఈశ పుత్రంచ మా విద్ధి కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం మసీహోహం సమాగత అనేది శ్లోకం. ఆ శ్లోకం అనే దేవుడు కుమారుడైన వాడు కన్యక గర్భవాన ఉద్భవించబోతూ ఉన్నాడు. నేచ ధర్మస్య పాపులకు ధర్మం బోధించడం కోసం మసీహోహం సమాగత మెస్సియ నామంలో రాబోచున్నాడు అని చెప్పి ఆ శ్లోకం. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల పైబడిన కాలంలో మునులు వాళ్ళు తపోదీక్షలో ఉన్నవాళ్ళు రాసినవి. మరి వాళ్ళకెవరు చెప్పారు అంటే మునులు రాశారు అంటే ఒక శక్తి పరమాత్ముడు దేవుడి యొక్క శక్తి ద్వారానే వాళ్ళు రాశారు. ఆ పరమాత్ముడు ఆయనకు బయలుపరిచింది ఏంటి అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్లోకాలలోకి వచ్చేటట్టుగా చేశాడు. లేకపోతే వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చూశారా ఒక ఆయన వస్తాడు ఇట్లా బలి అర్పించి పాపాలు క్షమాపణ చేస్తాడని యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాల ముందు రాసింది కదా అది, వాళ్ళు ఏమైనా చూశారా, వాళ్ళకేమైనా బైబిల్ తెలుసా పోని, అసలు బైబిల్ గ్రంథమే లేదు కదా అప్పటికి, వాళ్ళకి తెలుసా ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఎట్లా రాయగలిగారు అట్లా ఇవి చూసి ఆలోచిస్తారు అని చెప్పి నేను అనుకున్నా. అట్లాంటి ఒక 12 శ్లోకాలు రాసి చక్కగా చాలామంది మెచ్చుకున్నారనుకో, అయ్యా ఎవరైనా కూడా ఏదో 1-2 శ్లోకాలు చెప్తారు, మీరు 12 శ్లోకాలు ఎన్నో గ్రంథాల్లోంచి తీసుకొచ్చారు, చాలా వివరణించారు, చాలా బాగా కష్టపడ్డారు అని చాలామంది అన్నారు. కాకపోతే మేము ప్రభువుని నమ్మలేమిలే కానీ మాకు ఈ జ్ఞానం అంతా మీరు ఇచ్చారండి అని చెప్పి చాలామంది అనటం జరిగింది. కానీ ఒక ఆయన ఇట్లా చెప్పాడు, ఎట్లా అన్నాడు, నేను ఆయనకి సూటిగా ఇంకేం చెప్పలేదు, నేను ఒకటే అన్నా నాకు ఏం వద్దండి ఒకే ఒక ప్రశ్న ఆయన చెప్పింది, నాకు సృష్టికర్త ఎవరో దొరకలేదు మన దగ్గర, నేను అన్యుడిగా 60 సంవత్సరాలు ఉన్నా, మన దగ్గర సృష్టికర్తను నేను అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, నాకు దొరకల, మీకేమైనా దొరికితే నాకు చెప్పండి అదే చెప్పి, మీకు ఎవరైనా ఈయన సృష్టికర్త మన గ్రంథాల్లో ఉన్నాడు అని మీరు ఎవరైనా తెలియదు చెప్పండి అన్నా. కానీ ఆయన ఆఖరికి సృష్టికర్త ఎవరో ఆయన చెప్పలేకపోయాడు.
ఇక ఆయన ఏదో ఒక వాట్సాప్లో ఒక మ్యాటర్ పంపించాడు, ఎవరో ఒక మహర్షి రాసింది. ఆ మ్యాటర్ అంతా చదివితే దాంట్లో సృష్టికర్త లేడు, దాంట్లో సృష్టికర్త లేడు. అప్పుడు నాకు అర్థమైంది, సృష్టికర్త లేడు అంటే మనకు బాధ ఏముంది, సృష్టికర్త లేడు కాబట్టి ఆయన చెప్పలేకపోయాడు. కానీ అంటం అయితే ఎట్లా అనేసాడు. కాబట్టి అది ఏడవది. ఏడవ ప్రశ్న. ఎనిమిదవ ప్రశ్న, దేవుడు స్వస్థపరుస్తాడు అని ప్రజలను మభ్యపెడుతున్నారు, మీ క్రైస్తవులు ఎందుకు హాస్పిటల్ బెడ్స్ మీద ఉంటున్నారు చెప్పండి అన్నాడు. దేవుడు ఏ రోగం వచ్చినా స్వస్థపరుస్తాడు, రండి యేసు ప్రభువును నమ్మండి అని మీరు చెప్తుంటారు కదా. అట్లాగా అట్లయితే మీ క్రైస్తవులు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది క్రైస్తవులు బెడ్స్ మీద ఉన్నారో, ఎంతమంది డాక్టర్ల దగ్గర ఉన్నారో. మరి వాళ్ళందరికీ స్వస్థపరచని దేవుడు మాకు స్వస్థపరుస్తాడా అని ఆయన అంటాడు. స్వస్థపరుస్తాడు వాస్తవమే, కానీ ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో. ఇందాక క్షమించటం అనే దానిలాగానే ఉంటుంది దీని ఆన్సరు. స్వస్థపరచడం వాస్తవమే కానీ అందరినీ అన్ని సందర్భాల్లో కాదు, ఎట్లా ఏ సందర్భంలో ఎక్కడ అనేది మనం చెప్తాం. కానీ ఇప్పుడు ఈయనకి అడిగిన ప్రశ్నకు సూటిగా ఎందుకున్నారు అంటే, ఎందుకున్నారంటే అందరికీ కాదు బాబు, స్వస్థపరచాల్సిన సమయం వచ్చినప్పుడు చేస్తాడు అని మనం చెప్పాం. వాళ్ళు పెద్దకు పట్టించుకోరు, మీరు ఏదో బొకాయిస్తారా అంటారు. అయితే స్వస్థపరుస్తాడంటే స్వస్థపరచాల్సింది అంతే, మీకు ఏ జబ్బు వచ్చినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఇదిగో మాకు జబ్బు వచ్చినా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళా మాకు తగ్గిందని చెప్పండి, అప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మన మాట వినరు. దానికి చక్కగా ఆన్సర్ ఉంది, అది మన నాలెడ్జ్ కోసం నేను వచ్చిన రిఫరెన్స్లు చెప్తా. అది ఎందో ప్రశ్న. తొమ్మిదో ప్రశ్న, మీ పాస్టర్లు వేరే దేవుడి ప్రసాదాలు తినకూడదు అని ప్రజలకు చెప్తున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు. ఆయన ఎంతవరకు కరెక్ట్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా యొక్క గ్రంథాల్లో ఉంది. ప్రసాదం తినే వస్తువు, దాన్ని తినకూడదు అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు అన్నాడు. మహాకోటేశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఇటువంటి ప్రశ్నలు నాకు వేశారు, మరి వాళ్ళని తప్పు పట్టుకోకూడదు. పెద్ద ఒక 600 ఎకరాల భూస్వామి కూడా నేను ఒకసారి ఆయనకి ప్రభు గురించి చెప్తే ఆయన కూడా అదే చెప్పాడు. ఏంటిది ప్రసాదం ఎందుకు తినరు మీరు, మా దేవుళ్ళు అంటే మా దేవుళ్ళు దేవుళ్ళు కారేనా అంటే వాళ్ళకి కాదంటే మళ్ళీ అది అవుతుంటాం మనకి. కాబట్టి మనం అటుకు చెప్పలేని ఇటు చెప్పలేని పరిస్థితిలో ఉంటాం, కానీ దానికి ఆన్సర్లు ఉన్నాయి. దానికి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు ఎందుకు తినకూడదు, దేవుడు ఎక్కడ తినొద్దని చెప్పాడు, ఎందుకు తినొద్దని చెప్పాడు, దాని మీద నాకు దర్శనం కూడా ఉంది. దేవుడు ఎందుకు తినకూడదో నాకు దర్శనం, ఎందుకు ఆ యొక్క ఆ సందర్భాల్లో ఆ పూజలు జరిగే చోటుకి మనం కూడా వెళ్ళకూడదు అంటాం కదా, ఎందుకు వెళ్ళకూడదో కూడా దేవుడు దర్శనం చూపించాడు. అది వచ్చినప్పుడు మీకు చెప్తా. దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇటువంటి డౌట్లు ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఆ డౌట్లకు ఆన్సర్లు చెప్తున్నాడు. మరి నాకు చెప్పిన తర్వాత నేను ఎవరికి చెప్పుకోకుండా నాలో పెట్టుకుంటే ఎట్లా, ఈయన ప్రశ్న వేయటం కరెక్టే, మనం చెప్పటం కరెక్టే, మీకు నాలెడ్జ్ రావటం కరెక్టే. కాబట్టి ఇదంతా కూడా దేవుడి ప్రణాళికే. ఆయన అడిగాడని మనం కోపం తెచ్చుకోవద్దు, అది కరెక్టే. లోపల లోపల పెట్టుకోకుండా బయటకు అడిగాడు అంతే, అది బయటకు అడగటం మనకు మంచిది. వాళ్ళకి సందేహం నివృత్తి చేయవచ్చు, ముందు వాళ్ళ సందేహం నివృత్తి అయిందో లేదో కానీ మన యొక్క జ్ఞానం అనే అంబుల పొదిలో దీన్ని పెట్టుకోవచ్చు. ఒక బాణం జ్ఞానమును నింపుకుంటున్నాం, జ్ఞానం నింపుకుంటున్నాం, జ్ఞానం సంపాదించి నన్ను సంతోషపెట్టుమని సామెతల గ్రంథంలో ఉంది. మన జ్ఞానం సంపాదిస్తే దేవుడు చాలా సంతోషం అంట. ఆయనకి ఒరిగేది ఏంటి అంటే, అంతే నువ్వు జ్ఞానవంతుడు అయితే నీకు విషయాలు తెలిస్తే నాకు చాలా సంతోషం అన్నాడు. అంతే ఇక దేవుళ్ళు ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు జ్ఞానం సంపాదించుకుంటా ఉంటే ఏం చేయక్కర్లా, దేవుడి గురించి జ్ఞానం నువ్వు సంపాదించుకున్న కొంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతే ఆయనకి ఇష్టం అట్లా జ్ఞానం జ్ఞానం సంపాదించుకోకుండా ఊరికినే స్థానువుల్లాగా ఉంటే ఆయనకి నచ్చదు, జ్ఞానం సంపాదించుకోవాలి. కాబట్టి ఆ రకంగా మనం దేవుడి దేవుళ్ళు పొందుతాం. ఈ తొమ్మిది. ఇక ఆఖరి ప్రశ్న, మీ పాస్టర్లు చాలా తప్పులు చేస్తున్నారు, దేవుడు ఎందుకు వారిని శిక్షించటం లేదు అన్నాడు. సరే ఇది కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు, అన్ని చోట్ల ఉన్నారు. ఒకడు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్తారా, వెళ్ళరని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు కదా. అది ఇరుకు మార్గం అయ్యా బాబు, మీ అందరూ రారు, అందరూ పరలోకం రారు అన్నాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళనే చెప్పాడు, మీరు అందరూ రారు, మీరు పరలోకం రానే రారా అని చెప్పాడు. మరి ఆ తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారని ఆయనకి తెలుసు. ఆయన అనేక సార్లు స్వయంగా ఆయనే మందలించి గద్దించి మత్తయి సువార్త 23 అధ్యాయం అంతా అదే మందలింపులతో నడిచింది.
అదంతా కూడా. కాబట్టి ఆ తప్పులు అనేవి అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. తప్పులు చూస్తే ఆయన ఊరుకునే దేవుడు ఊరుకోడు, కానీ దానికి శిక్ష ఉంది, అది ఎక్కడే కాదు. నేను మొట్టమొదటి ప్రశ్న మీకు చెప్పే కదా, దూషించిన ఆయన మీద శిక్ష ఎందుకు రావట్లేదు? దాని ఆన్సర్ దగ్గర దగ్గర దీనికి కూడా, ఇలా తప్పు చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడెక్కడ శిక్ష రాదు, రావాల్సిన చోట వస్తుంది. ఎట్లాగో నరకం రాసి పెట్టుంది కాబట్టి అక్కడే ఇది మొత్తానికి లేఖలు ఉన్నాయి. కాబట్టి అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి అర్హులు కారు 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 చెప్పేశాడు అంతే. పాస్టర్ అయితే ఏంటి, క్రైస్తవుడు అయితే ఏంటి, ఇంకోడైతే నువ్వు అన్యాయస్తుడు అయితే చాలు, నువ్వు తప్పు చేస్తున్నావంటే నువ్వు అర్హుడు కాదు అంతే. ఆడికి వెళ్ళాలంటే కడిగిన ముత్యంలాగా ఉంటేనే నువ్వు వెళ్తావు పరలోకం, లేకపోతే నువ్వు వెళ్ళావు. అది దేవుడు స్పష్టంగా చెప్తుంది. ఇది 10. ఇక చిన్న చితగా ఇటువంటి ఉన్నాయి కానీ అవన్నీ మనకు అనవసరం. ఈ 10 సమాధానాలు తీసుకురావదలుచుకున్నా, అది ఎన్ని ఎపిసోడ్లు అన్నా వెళ్ళనే గాక, సరైన రెఫరెన్స్లతో మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను. ఇప్పుడైతే ఈ సబ్జెక్టులో ఇక నెక్స్ట్ మళ్ళీ మందానికి వస్తాం. ఇంతటితోటి ఈ యొక్క ఎపిసోడ్ 137 ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు తెలియ. ఈరోజు 137 ఎపిసోడ్ కూడా మీరు దీవించారు, ఆశీర్వదించారు, నన్ను మరుగుపరిచి మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచారు, విషయాన్నంతా కూడా గ్రహించే శక్తిని వారికి దయచేసి అందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియవు. ఇక ముందు కూడా ప్రభు ఈ పరిచర్యను దీవించండి. అలాగే ప్రభు ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, టీవీ యాజమాన్యాన్ని, అలాగే నన్ను నా పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. మా ప్రభును రక్షకుడైన యేసునామల పరంతో నేను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.